అన్నదాతల ఆకాంక్షలు పలించి సాగు చట్టాలు రద్దు కావడం శుభపరిణామమని రైతు రాజు అన్నది మరోసారి నిరూపితమైందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సాగు చట్టాల కోసం రైతులు చేసిన కృషికి మద్దతుగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. మూడు చట్టాల మీద కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇది అన్యాయం జరుగుతుందనే తలంపుతో మహా ఉద్యమాన్ని మరి రైతు ఉద్యమాన్ని తీసుకొచ్చారు రైతులందరూ. చివరికి మోడీ గారిని మెల్లవంచైనా సరే ఈ చట్టాన్ని విత్డ్రా చేసే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారు. అనుకున్న మాట ప్రకారంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి రైతులు చేస్తున్న ఉద్యమానికి తలబొప్పి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల్ని మూడు చట్టాల్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇది రైతుల విజయంగా భావించక తప్పదు. మరి రైతులు అంత కఠోరంగా ఎండకు ఎండి వర్షానికి తడిసి చలికి కూడా రోడ్డు మీదే ఉండి ఇంత మూడు క్లైమేట్లలో కూడా రోడ్డు మీద పండగలు పబ్బాలు మానుకొని పిల్లలు తల్లులు అందరూ కుటుంబ వైద్యుగా కూడా రోడ్లు ఎక్కిన సందర్భాలు మనం చూసాం. మరి దీనికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది రాక తప్పలేదు. మరి మన ప్రభుత్వం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా రైతుల పక్షపాతి అయినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రైతుల ఉద్యమానికి మొదటి నుంచి కూడా సంఘీభావం పరికి దీన్ని ఖచ్చితంగా రైతులకి హాని చేసే చట్టాల్ని విత్తురావాల అవమని మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనం కూడా ప్రతి సందర్భం కూడా రైతుల పక్షాన్ని నుండి వాళ్ళకి సంఘీభావంగా మనం కూడా పోరాటం చేశాం. ఇవాళ ఉద్యమంలో కూడా మా రైతులు విజయం సాధించిన సందర్భంగా ఈ క్యాండల్ ర్యాలీని నిర్వహించారు.